రేవ్ టీవీ ఆశాలచే ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి జూలై 1 నుండి వీరి జీవితంలో జరిగే మార్పులు ఏమిటి, ఇంకా వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జూలై నెల మకర రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తన స్వంత రాశిలో 5వ ఇంటిలో ఉంటాడు. ఈ కారణంగా వ్యాపారం మరియు ఉద్యోగాల్లో నిమగ్నమై ఉన్నవారు గొప్ప ప్రయోజనాల్ని పొందుతారు. విద్యార్థులు సులువుగా విజయం సాధించగలుగుతారు. ఈ నెల మకర రాశి వారికి కెరీర్ కోణం నుండి ప్రగతిశీలంగా ఉంటుంది. కార్యాలయంలో అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయి. మీరు ఈ నెలలో ఉంచే శ్రమకు గరిష్ట ప్రయోజనాల్ని కూడా పొందవచ్చు. ఉద్యోగాల్లో నిమగ్నమైన వారు పదోన్నతి పొంది ఉన్నత స్థానాల్ని పొందుతారు. విద్యారంగంలో ఈ నెల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి స్థానికులు కొన్ని కుటుంబ సమస్యల్ని ఎదుర్కోవచ్చు. ప్రస్తుతమున్న గందరగోళం మరింత ముందుకు సాగుతుంది. ఆస్తి లేదా మరి ఏదైనా సమస్య కారణంగా విభేదాలు మరింత పెరుగుతాయి. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. మకర రాశి వారికి ప్రేమ జీవితానికి సంబంధించి సగటు సమయం ఉంటుంది. వివాహిత స్థానికుల జీవితాల నుండి కొన్ని గందరగోళాలు తొలగిపోతాయి. అయితే కొన్ని మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఎదుర్కొంటుంది. మకర రాశి వ్యక్తులు ఆర్థిక అంశాన్ని పరిశీలిస్తే శని దాని స్వంత రాశిలో 2వ ఇంటిలో ఉండడం వల్ల వీరు ప్రయోజనం పొందుతారు. దీంతో పాటు వీరు కుటుంబంలోని ఇతర సభ్యుల నుండి కూడా ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు. మీరు పెండింగ్లో ఉన్న చెల్లింపుల్ని తిరిగి పొందుతారు. ఆరోగ్యం విషయంలో మకర రాశి వారికి ఈ నెల సగటు ఉంటుంది. ఈ విషయంలో మానసికంగా దృఢంగా ఉండండి. ఇక వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే బుధవారం సాయంత్రం నల్ల నువ్వుల్ని దానం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.